తాకట్టు పెట్టడం అంటే విపక్షంలో మాట్లాడటమే కదా. పార్టీ కోసం ఏ 4 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు పోరాడినటువంటి వేణుగోపాల్ రెడ్డి ఎందుకు ఆంధ్ర అసెంబ్లీలో మాట్లాడలేదు? పార్టీ రిట్రాస్పెక్ట్ చేసుకోవాలి. పార్లమెంట్ లో విరోచనం పోరాడాము. ఎస్పీజీ వాళ్ళు కాల్స్తారని భయం కూడా లేకుండా పోరాడాము మేము. నలుగురం పార్లమెంట్ సభ్యులు, 540 మంది సభ్యులు ఉన్నటువంటి పార్లమెంట్ గజగజలాడిచ్చాము. ఇప్పుడు పొజిషన్లో ఉన్నాము, పొజిషన్లో అప్పుడు ఏం మాట్లాడతాం? ఇసుక మాఫియా గురించి విపక్షంలో మీరే ప్రశ్నిస్తే ఎలా అని కదా మీ వర్గీయులు అంటున్నారు. అరే నేనంటే మాఫియా అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు. ఒక రాజకీయ పార్టీలో మా పార్టీలో చాలా త్యాగం చేసినటువంటి మా పార్టీ శాసనసభ్యులు చాలామంది ఉన్నారు. ఎవరో 4-5 చేసిన పనికి అందరికీ ఆపాదించడం కాదు. ఇట్ ఇస్ ఎ నేషనల్ వెల్త్. ఈరోజు హార్డ్రాక్ దాదాపు 4 కోట్ల క్యూబిక్ మీటర్ల హార్డ్రాక్ ఎక్స్క్వేషన్ చేశారు పోలవరంలో. అది ఆక్షన్ చేశారా లేదని అడిగాను అసెంబ్లీలో. దానికి మనకి సమాధానం రావట్లా. అదే విపక్షాలు సంధించాల్సిన ప్రశ్నలన్నీ స్వపక్షంలో ఉన్న మీరే సంధిస్తే ఎలా అన్నది కూడా ఇప్పుడు అందరూ. 100 కోట్లు రెవెన్యూ పోతుంది గవర్నమెంట్కి, నా బాధ. అందరికీ ఎందుకు వచ్చింది? అరే ఏంటంటే మంచి పనులు కూడా చెప్పాను. చంద్రబాబు గారు ఈ పనులు చేశారు, మంచి పనులు చేశారు. 1000 రూపాయలు పింఛను పెంచడం గొప్ప పని. పోలవరం వాళ్ళు అయితే చేయలేరు. నేను సోమవారం పోలవరం పెట్టుకుని కష్టపడి పనిచేస్తున్నారు. 18 అవర్స్ పర్ డే ఆనరబుల్ సీఎం ఈజ్ వర్కింగ్. 2019 ఎన్నికల్లో గుంటూరు పక్షం నుంచి గెలవలేనేమో అన్న భయము ఆందోళన మోదుగుల గారిలో అలుముకుని పోయింది. దానివల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తేనే బాగుంటుందని, అక్కడికి వెళ్ళడానికే స్వపక్షంలో విపక్షంలో మారిపోయారు అని మీ వారే అంటున్నారు. దానికి మీరేమంటారు? నేనంటే నేను ఎదుటివాడు ఎవడని భయపడను. నేను ఈ కాన్షియన్స్ని పోటీ చేస్తాను, నేను భీష్మించుకుని కూర్చోను. ఒక్క నేను అగ్రకులాలు పుట్టాను బట్టి నేను ఎస్సీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయలేను. అది తప్పితే నాకు జిల్లాలు ఏ కాన్స్టిట్యున్సీ ఇచ్చినా పోటీ చేస్తాను. ఫేజ్ డెవిల్. స్వపక్షంలో విపక్షంలో మారిపోయిన మోదుగుల గారికి ఈసారి టీడీపీ టికెట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఒకవేళ ఇచ్చినా ఇంకో నియోజకవర్గాన్ని పంపించే అవకాశం ఉంది, ఎక్కడైతే వీక్ ఉందో పార్టీ అక్కడికి పంపించే అవకాశం. నేను పరిస్థితి వెళ్తాను, ఎక్కడైతే పార్టీ ఇబ్బందులు ఉంటుందో అక్కడికెళ్ళి పోటీ చేస్తాను. పార్టీ స్ట్రాంగ్ ఉండేటువంటి పోటీ చేసేది ఏంది? పార్టీ ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో, పార్టీ ఎక్కడైతే గెలవదనుకుంటుందో అక్కడ పెట్టమంటున్నాను. నేను ఎడగొడంతగా లాస్ట్ టైం గుంటూరు వెస్ట్ కన్యాలక్ష్మి పోటీకి ఎవరు రానప్పుడు నేను ఎడగొచ్చాను. నర్సాపేట పార్లమెంట్ ఎక్కడ, ఇక్కడెక్కడ? రేపు పొద్దున ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను. పార్టీ ఆదేశం అది. ఎక్కడ పోటీ చేసినా గెలవగలను? అరే 100% తెలుస్తా. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు ఎందుకు వచ్చిందంటారు? అరే నేను ఏం సాధించామని వచ్చింది? అరే ఏం సాధించాం? ప్రజలకి మనసు దోచుకునేటట్టు మాట్లాడతాను, ప్రజలు హత్తుకునేటట్టు మాట్లాడతాను, ప్రజల యొక్క కష్టకాలని ఎమ్మటి రెస్పాండ్ అవుతాను. వాట్ మోర్ యూ నీడ్ పొలిటీషియన్? మీరు మాటలు ఎమ్మెల్యేనా చేతల ఎమ్మెల్యేనా? 100% మాటలు చేతలు రెండు ఉన్నట్టు. చేతలు ఏం చేశారు గుంటూరులో? 100% ఏం చేయలేదు. చెప్పండి ఏం చేశారు ఒకసారి చెప్పండి లిస్టు. ఇప్పుడు సాధ్యంత వరకు గుంటూరు పట్టణానికి ఉన్నటువంటి అనేక అండర్గ్రౌండ్ అనేది ఈరోజు వెంకయ్యనాయుడు గారు 2014-15 డబ్బులు తీసుకొచ్చి దాదాపు 540 కోట్లు ఇచ్చారు. అది నడుస్తూ ఉంది. పుష్కరాల్లో దాదాపు డబ్లింగ్ కానీ రోడ్డు వైడనింగ్ కానీ చేస్తూ ఉన్నాం. 3 ఎంక్రోచ్మెంట్స్ తీపిస్తూ ఉన్నాం. 4 దాదాపు 450 కోట్లకు ఉన్నటువంటి ఏపీఎండిపి ప్రాజెక్ట్ రక్షిత మంచినీటి పథకం 24/7 రోజుకి 24 గంటలు వారానికి 7 రోజులు చొప్పున కంటిన్యూస్ వాటర్ చే స్కీమ్ తీసుకొస్తున్నాం. ఇంకో 1 మంత్లో రెడీ అవుతుంది. తర్వాత శంకర్లాస్ ఫ్లైఓవర్, తర్వాత కంగరగుంట సబ్వే క్లీన్ చేసాం. అందుకని ఏంటంటే సాధ్యంత వరకు పైగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మున్సిపల్ కార్పొరేషన్ లేదు. ఎంటైర్ బడ్డెన్ యాజ్ గుంటూరు ఈస్ట్ ఓడిపోయాం మేము. మా పార్టీ గుంటూరు వెస్ట్ గెలిచాం. మా పార్టీ అది వైఎస్ఆర్ గెలిచి ముస్తాఫా మే గెలిచాం. ముస్తాఫా గెలిచినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ లేడు. ద ఎంటైర్ బడ్డెన్ హ్యాస్ కమ్ టు మీ. నా బరువు మోసి ఈరోజు అధికారులను కూడా టెక్నికల్గా ఇన్వాల్వ్ చేసేటువంటి శక్తి ఉన్నటువంటి రివ్యూ. ఐ కెన్ రివ్యూ ది ప్లానింగ్, ఐ కెన్ రివ్యూ ఇంజనీరింగ్, ఐ కెన్ రివ్యూ ది హెల్త్. అన్ని మున్సిపల్ కార్పొరేషన్ అన్నింటిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. అందుకని ఏంటంటే ఏమి చేయాలని కాదు, నేను చెప్పినా కూడా అందుకునేటువంటి అధికారులు లేనప్పుడు కూడా డెఫినెట్గా ఇట్స్ బికమింగ్ వెకేరియస్ లయబిలిటీ. వాళ్ళు చేసిన తప్పుకు నేను కూడా ఒక్కసారి గురవ్వాల్సి వస్తుంది. ఈరోజు ధైర్యత చనిపోయినప్పుడు అందులో నుంచి రివోల్ట్లో బయటికి రావాలి. అందులో నుంచి కసిలోంచి బయటికి రాగి మళ్ళీ నా గుంటూరు పట్ట ప్రజలు ఎవరు కూడా మళ్ళీ డైరెక్ట్ రాకూడదనేటువంటి పర్మనెంట్ సొల్యూషన్ చెప్పాను. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది వాళ్ళు. నేను ఐఎమ్ లాయర్ బై ప్రొఫెషన్, బట్ ఇంజనీరింగ్లో నేను చెప్పినటువంటి రాసుకుంటే గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళే ఉండరు. ఎక్కడ పడితే అక్కడ కల్తీ ఆహారాలు అమ్ముతున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఎంక్రోచ్మెంట్స్,